ఓకే సో ఇప్పుడు మనం యూనిటీ గురించి నేర్చుకుందాము యూనిటీలో ఎక్కువగా మనకు ఏకంకు ఎన్నవ మూలాలు యూనిటీ యొక్క క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం ఇక్కడ దీంట్లో మనం ఎక్కువగా వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్స్ ఎంత ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు ఒమేగా క్యూబ్ ఎంత సో దీన్ని బేస్ చేసుకుని మనకు దీని మీద సమ్స్ ఉంటాయి ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి రెండు మూడు విషయాలను ముందు మనం గమనిద్దాము ఓకే జెడ్ నాట్ అనేది కనుక ఏదైనా ధన సంఖ్య అయితే జెడ్ నాట్ అనేది కనుక ఏదైనా ధన సంఖ్య కనుక అయితే సో ఆర్ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ జెడ్ నాట్ అవుతుంది జెడ్ నాట్ అయ్యేటట్లుగా ఏదైనా ఒక ధన వాస్తవ సంఖ్యను తీసుకుందాము అంటే పాజిటివ్ నెంబర్ని కనుక మనం తీసుకుంటే ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ జెడ్ నాట్ కాబట్టి సో అయ్యేటట్లుగా మనం ఒకే ఒక ధన వాస్తవ సంఖ్యను ఆర్కు వ్యవస్థితమవుతుంది అన్నమాట సో ఏదైనా జెడ్ నాట్ అనేటువంటి ఒక ధన సంఖ్య కనుక ఆర్ పవర్ ఎన్ కనుక జెడ్ నాట్ అయ్యేటట్లు మనం ఏదైనా ఒక వాస్తవ సంఖ్యను కనుక తీసుకుంటే ధన వాస్తవ సంఖ్య అది ఆర్కు వ్యవస్థితమవుతుందని చెప్తాం అన్నమాట అంటే ఏంటంటే సిస్ జీరో అట్లానే సిస్ అంటే తెలుసు కదా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా జీరో అట్లానే సిస్ 2π/3 అలానే మనం ఇంకేం తీసుకోవచ్చు సిస్ 4π/3 కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒమేగానే తృప్తిపరుస్తాయన్నమాట సిస్ 4π/3లు ఒమేగా క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1ని తృప్తిపరుస్తాయి ఇట్స్ ద మెయిన్ పాయింట్ ఒమేగా క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1ని తృప్తిపరుస్తాయి అన్నమాట ఏవేంటి సిస్ 0 సిస్ 2π/3 సిస్ 4π/3లు ఇవన్నీ కూడా మనకి ఒమేగా క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1ని తృప్తిపరుస్తాయి అన్నమాట అట్లానే మనం ఇప్పుడు అకర్ణీయ ఘాతానికి కనుక డిమూవియర్ సిద్ధాంతాన్ని మనం చూస్తాము అకర్ణీయ ఘాతానికి డిమూవియర్ సిద్ధాంతం అంటే ఏం లేదు ఎన్ అనేటువంటి ఏదైనా అకర్ణీయ సంఖ్యను తీసుకుని మనం కాస్ తీటా ప్లస్ అది ఇందాక సమ్స్లో కూడా మనం చేసింది కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ కనుక మనం తీసుకొని కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అని రాసుకుంటాం అన్నమాట అదే అకర్ణీయ ఘాతానికి డిమూవియర్ సిద్ధాంతం అంటాము అది తెలిసిన విషయమే జస్ట్ ఐఎమ్ రిమెంబరింగ్ యూ అకర్ణీయానికి డిమూవియర్ ఘాతం అకర్ణీయ ఘాతానికి డిమూవియర్ సిద్ధాంతం వెరీ సింపుల్ థింగ్ ఏంటిదంటే ఇది అకర్ణీయానికి సో ఏదైనా అకర్ణీయ ఎన్ కనుక అకర్ణీయ సంఖ్య అయితే ఎన్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అయితే ఎన్ అనేది ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్య కనుక అయితే మనం ఏం రాస్తాం కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ అని రాస్తున్నాము దిస్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటాగా మనం పరిగణిస్తాం అన్నమాట ఐ సైన్ ఎన్ టీటాగా పరిగణిస్తాము దీన్ని డిమూవియర్ ఘాతం అంటారు ఓకే దీనికి సంబంధించిన సమ్స్ని మనం చేద్దాము ఓకే అట్లానే మనకి సో ఏదైనా సరే సంకీర్ణ సంఖ్యకు ఎన్నో పరిణామం తీసుకుందాము ఎన్వ మూలం తీసుకుందాము సింపుల్గా చెప్పాలంటే సంకీర్ణ సంఖ్యలు అంటే తెలుసు కదా ఏ ప్లస్ ఐబీలు అనేవి వాటికి ఎన్నో మూలం ఏమవుతుందంటే ఏదైనా ఎన్ అనేది కనుక ఒక ధన పూర్ణాంకం అయ్యి జెడ్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్ జెడ్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్గా కనుక మనం ఏదైనా తృప్తిపరిచేటువంటి ఏదైనా సంఖ్యను కనుక తీసుకుంటే సంకీర్ణ సంఖ్యని జెడ్ని దాని యొక్క ఎన్నో మూలం అంటారు మీకు సింపుల్గా చెప్పాలంటే జెడ్ నాట్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n జెడ్ నాట్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n ఈజ్ ఈక్వల్ టు 1/n లేదా ఎంత్ రూట్ ఆఫ్ జెడ్ నాట్ అంటారు సో ఎంత్ రూట్ ఆఫ్ జెడ్ నాట్ లేదా జెడ్ నాట్ పవర్ ఆఫ్ 1/n అంటే సంకీర్ణ సంఖ్యకు మనం ఎన్వో మూలము తీసుకున్నాం అనమాట ఇక్కడ మనం రాసేటువంటి ఇదే ఇక్కడ హోల్ పవర్ ఆఫ్ 1/n వస్తుంది అదనమాట ఇది సంకీర్ణ సంఖ్యకి ఎన్వో మూలం అవుతుంది ఓకేనా